హామీలు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అనుబంధ సంస్థ రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులైనటువంటి శ్రీనివాస రెడ్డి గారు జనరల్ సెక్రటరీ ఈ యొక్క అనుబంధ సంస్థను సూపర్వైజ్ చేస్తా ఉన్నటువంటి రామారావు గారు వేదిక పైన స్థానిక నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి అర్జునుడు గారు అదే మాదిరిగా ఈ పార్లమెంట్ అధ్యక్షులు నారాయణరావు గారు మాజీ మంత్రి ఉమామహేశ్వరరావు గారు గౌరవనీయులు బుచ్చేచ్చ పాలిట్ బ్యూరో సభ్యులు బుచ్చేచ్చ చౌదరి గారు అదే మాదిరిగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గుడివాడ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు గారు నోజివాడ ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు గారు కృష్ణా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు విజయవాడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ గారు ఇంకా మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు మన రామకృష్ణారెడ్డి గారు అదే మరి గౌరవనీయులు పార్టీ సెక్రటరీ అయినటువంటి రామాంజనేయులు గారు ఈరోజు 13 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఈ యొక్క తెలుగు రాష్ట్ర రైతు వర్క్షాప్ కి అందరూ కూడా డెలిగేట్స్ వచ్చారు 3 రోజులు ఇక్కడ ఉన్నారు ఒక పచ్చని వాతావరణం విజయవాడలో పెడితే పార్టీ ఆఫీసో లేకపోతే టౌన్ అట్మాస్ఫియర్ వస్తుంది కాబట్టి ఈరోజు చుట్టూ పొలాలు ఉన్నాయి పొలాల మధ్య ఎక్కడైతే రైతు సదస్సు జరగాలో అక్కడనే రైతు సదస్సు పెట్టారు బ్రహ్మాండమైన ప్లేస్లో పెట్టారు ఆ రైతు సదస్సుకు హాజరైనటువంటి ప్రతినిధులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనందరం కూడా ఇక్కడ సమావేశమైంది రైతుల సమస్యలపైన చర్చించడానికి ఈ సమస్యలపైన చర్చించి ప్రభుత్వంపైన ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ సమావేశమయ్యారు చాలా సంతోషం అనేక తీర్మానాలు పాస్ చేశారు అదే మరి రైతు సమస్యలు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో అవన్నింటిపైన మీరు చర్చలు కూడా చేశారు ఒక మాటలో చెప్పాలంటే ఒక మిరపకు తెగులు వచ్చి 5000 కోట్ల రూపాయల నష్టం వస్తే ఈ ప్రభుత్వానికి చీమగుట్టిట్టు కూడా లేదు అంటే ఇది రైతాంగం అంటే లెక్కలేనిదనం తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు వ్యవసాయ శాఖ ఉంది మూసేశారు ఎక్కడ వ్యవసాయ శాఖ పనిచేసిన దాఖలాలే లేవు పనిచేస్తుందా తమ్ముళ్ళు ఒకప్పుడు ఒక జవాబుదారితనం ఉండేది ప్రతి ఒక్క అధికారి పొలం దగ్గరకు వచ్చేవారు మనం వినూత్నమైన కార్యక్రమాలు ఆ రోజు పెట్టాం ఆ రోజు పొలం దగ్గరికి ప్రతి ఒక్క ఫిక్స్డ్ డేట్ పెట్టి ప్రతి ఒక్కరిని కూడా పొలం దగ్గరికి పంపించి మనం అక్కడ ఏ విధంగా పంట ఉందో చూసాం ఎక్కడన్నా తెగుళ్ళు రాకుండా ఉండడానికి ఏమేం చేయాలో ముందే నివారించాం ఈరోజు అలాంటి దాఖలాలు రాష్ట్రంలో ఎక్కడా కనపడడం లేదు ఒకటి రెండు ఇబ్బందులు కాదు అన్ని ఇబ్బందులే ఇప్పుడే ఒక తమ్ముడు తీసుకొచ్చి చూపిస్తున్నారు సక్రమంగా కరెంట్ ఇవ్వకుండా రైతులందరూ కూడా ఈరోజు పంటలు కూడా ఎండిపోయే పరిస్థితి వస్తూ ఉంది ఇప్పుడే ఆ తమ్ముడు చూపించినట్టు చూస్తూ ఉంటే మామూలుగా పొట్టకొచ్చినప్పుడు నీళ్లు కానీ లేకపోతే గింజ దిగబడదు వరి కూడా సరిగా రాదు అలాంటి సమయంలో
నేను చాలాసార్లు చూశాను. నా అనుభవంలో ఇలాంటి సంఘటన చాలా చూసిన తర్వాత రైతాంగం నష్టపోతున్నారు. కరెంటు చాలా ముఖ్యమనే ఉద్దేశంతోనే దేశంలోనే మొట్టమొదటిసారిగా విద్యుత్ శక్తి సంస్కరణ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. సమైక ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే 2004 కంటే ముందు 95 వరకు ఎప్పుడూ కరెంటు కోతలే. అలాంటిది ఈ సంస్కరణ తీసుకొచ్చి మిగులు కరెంటు సాధించింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ వచ్చి రాష్ట్రంలో ఇబ్బందులు వచ్చి 2014లో విభజన జరిగితే 22.5 మిలియన్ యూనిట్లు షార్టేజ్ వచ్చింది. అదే మాదిరిగా 3 నెలల్లో మళ్ళా మన యొక్క శక్తిని సామర్థ్యాన్ని ఉపయోగించి అదనపు కరెంటు ఉత్పత్తి చేసి నేను అడుగుతున్నా ఈ కుండే రైతుల్ని 5 సంవత్సరాలు టైం చూసుకుంటే కరెంటు వచ్చేదా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క ఎకరా ఎండిపోయిందా 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో? ఎకరా ఎండల జాగ్రత్తలు తీసుకున్నాం, మిగులు కరెంటు ఉత్పత్తి చేశాం. మళ్ళీ వినూత్నంగా ముందుకెళ్లి సోలార్ విండ్ ఎనర్జీ కూడా ప్రాధాన్యత ఇచ్చి నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచాం, అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ఆ రోజు మనం ముందుకు పోయాం. నేను అడుగుతున్నా 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. ఇంకో కూర్చోండి, అందరూ ఉండేసరికి కూర్చోండి, ఒక్కొక్క రండి. ఇంకో పక్కన మీరు చూస్తే దగ్గర దగ్గర 10,000 కోట్లు కరెంటు ఛార్జీలు పెంచి మళ్ళీ ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచుతూ 25,000 కోట్ల రూపాయలు జెన్కో పేరుతో అప్పులు తీసుకొచ్చి ఈరోజు మీరు చూస్తా ఉంటే కనీసం డబ్బులు కూడా పే చేయలేకుండా ఎన్టీపీసీ కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు బొగ్గు లేకుండా కరెంటు ఉత్పత్తి చేయలేకపోయిన పరిస్థితి వచ్చింది. మామూలుగా వర్షాకాలంలోనే కరెంటు లేదంటే ఎండాకాలంలో ఏమవుతుందో ఒకసారి మీరు ఆలోచించాల్సి కోరుతున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మేము ఏవైతే మోటార్లు ఉన్నాయో మళ్ళీ మీటర్లు పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, ఎక్కడైనా మోటార్లకు మీటర్లు పెడితే అది రైతుకు ఉరితాళ్ళు వేసినట్టు తప్ప ఇంకోటి కాదని ఈరోజు నేను గట్టిగా మీకు చెప్తున్నాను. ఇది ఎన్టీ రామారావు గారు ఇచ్చిన హక్కు. ఇది అప్పట్లోనే మీటర్లు ఉన్నాయి, 82 కంటే ముందు మీటర్లు ఉంటే ఆ రోజు మన నాయకుడు ఆలోచించి రైతుకు ఇబ్బంది కలిగించకూడదు, ఈ మీటర్లు ఉండాల్సిన అవసరం లేదు, ఒక హెచ్పీకి 50 రూపాయలే సరిపోతుందని దేశంలోనే మొట్టమొదటిసారిగా 50 రూపాయల స్లాబ్ రేటు తీసుకొచ్చింది మన నాయకుడు ఎన్టీఆర్, అది తెలుగుదేశం పార్టీ. అలాంటిది ఈరోజు జగన్ రెడ్డి డబ్బులు అప్పు కోసం కక్కుర్తిపడి రైతు మెడకు ఉరితాళ్ళు వేస్తానంటే దాన్ని ఒప్పుకుంటామా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు ఉద్యమం చేయాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్న మొన్న చూశారు మున్సిపల్ ఆఫీసులు కలెక్టరేట్లు కరెంటు కట్టకపోతే కరెంటు బంద్ చేసి జప్తీలు చేసే పరిస్థితికి వస్తున్నారు. రేపు రైతు గతి కూడా అది, రైతు పరిస్థితి కూడా అది. ఈ ముఖ్యమంత్రిని చూస్తున్నారు, జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నారు సకాలంలో. అలాంటి ముఖ్యమంత్రి మీ కరెంటు బిల్లులు కడతారని నమ్మకం ఉందా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. రేపు కానీ ఇవన్నీ ప్రైవేటైజ్ చేసిన తర్వాత మొహమాటం లేకుండా కరెంటు బంద్ చేసే పరిస్థితికి వస్తారు. ఆ పరిస్థితి తెచ్చుకుంటే నష్టపోయేది రైతాంగం. ఇప్పటికైనా రైతాంగం మేలుకోవాలి, మీటర్లు పెట్టుకోకుండా అడ్డుకోవాలి, అవసరమైతే పోరాటం చేయండి. మీకు అండగా మేము ఉంటామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.